మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, సపోర్టివ్గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్లు మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఎఫ్ఓఎంసీ మినిట్స్, ఏప్రిల్ నెలకు సంబంధించిన ఎఫ్ఓఎంసీ మీటింగ్ మినిట్స్ ఈ రాత్రికి వెలువడతాయి. అలాగే ఎన్విడియా ఎర్నింగ్స్ వస్తాయి. ఈ రెండింటి కోసం యుఎస్ మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. సో ఈ వెన్స్డే మార్నింగ్ మన మార్కెట్స్లో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఒక అన్సర్టెంటీకి సంబంధించిన అంశం ఇంకా ఇండెక్స్ను వెంటాడుతోంది. ఎందుకంటే జూన్ 4th ఇవాల్టి సెషన్తో కలిపి ఇక 8 సెషన్స్ ఉన్నాయి. మధ్యలో ఎఫ్ అండ్ ఓ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఆ తర్వాత ఒక వీకెండ్ ఎగ్జిట్ పోల్స్, ఐ థింక్ సాటర్డే ఈవినింగ్ వస్తాయనుకుంటాను. సో ఇలా సాటర్డే ఆర్ సండే ఈవినింగ్ అండ్ మండే రోజు ఎగ్జిట్ పోల్స్కి మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. ఆ తర్వాత మండే ఇలా మనం జూన్ 4th కోసం మార్కెట్స్ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈలోగా స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ కొనసాగుతుంది. నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఇండెక్స్ గురించి పెద్దగా మనం పట్టించుకోవద్దు. ఈ నెక్స్ట్ సే 1 week to 10 days 22,500 అటు ఇటుగా ఏదో కదలాడుతూ ఉంటుంది. కానీ అసలు కథ అంతా కూడా సెక్టర్స్ మీద, స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ అయ్యింది మార్కెట్ అటెన్షన్ మొత్తం. నిన్న కూడా చూసాం మనం మెటల్ స్టాక్స్ ఫర్ గ్లోబల్ రీజన్స్, ఎందుకంటే అక్కడ రేట్ కట్ అసంప్షన్స్ నడుస్తున్నాయి. అలాగే చైనాలో రియల్ ఎస్టేట్ స్టిమ్యులస్, ఇవన్నీ మెటల్ స్టాక్స్లో ఉండే. అండ్ నిన్న మార్నింగ్ మనం ఏ మెటల్ ఎంతెంత పెర్ఫామ్ చేసింది, కాపర్ 17% పెరిగింది, అల్యూమినియం 17% పెరిగింది, నికెల్ జింక్ ఇలాంటివి 15-18% పెరిగాయని మాట్లాడుకున్నాం. దాని ప్రభావం మెటల్ స్టాక్స్ మీద. నిన్న హిందుస్థాన్ జింక్ లాంటి ఒక స్టాక్ 20% పెరిగింది. ఒక కమోడిటీ స్టాక్ 20% పెరగటం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడలేదు. ఓకే అండ్ అలాగే ఇతర స్టాక్స్ లైక్ వేదాంత, సెయిల్, స్టీల్ స్టాక్స్ కూడా నిన్న స్ట్రాంగ్గా పెరిగాయి. ఓవరాల్గా మెటల్ ఇండెక్స్ 4% పెరగటం మనం నిన్న చూసాం. ఆ తర్వాత పిఎస్యూస్ పెరిగాయి. ఎందుకంటే ఇప్పుడు సట్టా బజార్లో ఒక మాట మొదటిసారిగా నిన్న వినిపించింది, బీజేపీ ఎన్డీఏకి 400, బీజేపీకి 300+ అనే అంకె మొదటిసారిగా నిన్న వినిపించింది. దాని ప్రభావం ఎంతో కొంత గవర్నమెంట్ రిలేటెడ్ స్టాక్స్ అంటే పిఎస్సీల మీద ఉంటుంది. అది నిన్న పిఎస్సీ స్టాక్స్, ఎస్జేవిఎన్ ల్యాండ్ స్టాక్ నిన్న చాలా రోజుల తర్వాత చక్కగా ఐ థింక్ 14-15% పెరగడం చూసాం. అలాగే డిఫెన్స్ స్టాక్స్, ఇది కూడా మరొక గవర్నమెంట్ థీమ్. అండ్ కమోడిటీస్ ఎనీవే. సో ఇలా అండ్ రైల్వే స్టాక్స్, రైల్వే స్టాక్స్లో చాలా రోజుల తర్వాత ఆర్వీఎన్ఎల్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్ అన్నీ చక్కగా పెరిగాయి. ఆర్వీఎన్ఎల్ మనం 200 రూపీస్లో మాట్లాడుకున్నాం మొదటిసారిగా, ఆర్ బిలో 200 రూపీస్, ఇప్పుడు 330 రూపీస్కి వచ్చేసింది. ఈ మధ్య కూడా వైజాగ్ వర్క్షాప్లో మనం ఆర్వీఎన్ఎల్ని సజెస్ట్ చేయడం కూడా జరిగింది. సో అటువంటి ఒక మూమెంటం అనేది రైల్వే స్టాక్స్లో కనిపిస్తుంది. అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్ యాక్షన్ ఎలాగో ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే స్టాక్ స్పెసిఫిక్గానే వెళ్ళాలి నెక్స్ట్ 10 డేస్ కూడా. ఇండిసెస్ గురించి మనం అంతగా పట్టించుకోవద్దు. అండ్ ఈ మార్నింగ్ మనం ఒక మంచి శుభవార్తని మార్కెట్స్ పరంగా చూసాం. మార్కెట్ క్యాప్, ఇండియాస్ మార్కెట్ క్యాప్ గత 117 రోజుల్లో అంటే 6 నెలల లోపే $1 trillion మార్కెట్ క్యాప్, ట్రిలియన్ డాలర్స్ నాట్ రూపీస్, $1 trillion మార్కెట్ క్యాప్ యాడ్ అయింది. ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్ క్యాప్ బీఎస్సీలో ఇంట్రాడే $5 trillion నిన్న టచ్ కావడం అనేది చూసాం. క్లోజింగ్ సమయానికి 4.97 trillion కానీ బీఎస్సీ మార్కెట్ క్యాప్ నిన్న ఇంట్రాడే $5 trillion చేరటం అనేది మన భారతీయ స్టాక్ మార్కెట్లలో ఒక రికార్డ్, ఒక మైల్ స్టోన్ ఇది. ఎందుకంటే ఇంకా మనం 5th ప్లేస్లో ఉన్నాం. హాంకాంగ్ ఈజ్ హెడ్ ఆఫ్ అస్ $5.4 trillion, జపాన్ $6.4 trillion, చైనా $9.4 trillion అండ్ యునైటెడ్ స్టేట్స్ $55.6 trillion. అక్కడికి మనం ఎప్పుడు చేస్తామో మనకు తెలియదు. ఎందుకంటే మనకంటే 10 రెట్లు పైన ఉంది, 10-11 రెట్లు పైన ఉంది యుఎస్ఏ మార్కెట్ క్యాప్ దృష్ట్యా చూస్తే. అఫ్ కోర్స్ వరల్డ్స్ నెంబర్ 1 కంట్రీ అది. బట్ ఈ ఒక కంపారిజన్ చేసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ టు జీడిపి అంటాం, అంటే మన ఓవరాల్ మార్కెట్ క్యాప్కి జీడిపికి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఉండే నిష్పత్తి చూస్తే ఇప్పుడు మన జీడిపి ఈజ్ లెస్ దాన్ అవర్ మార్కెట్ క్యాప్. ఇండియాస్ మార్కెట్ క్యాప్ టు జీడిపి ఈజ్ నౌ ఎట్ 105%, అంటే ఆ నిష్పత్తి మార్కెట్ క్యాప్దే కొద్దిగా ఎక్కువగా ఉంది కంపేర్ టు జీడిపి. యుఎస్ఏలో ఇదంతా తెలుసండి 176, అంటే
అక్కడ ఒక డెవలప్డ్ కంట్రీలో మార్కెట్ క్యాప్కి జీడిపికి చాలా దూరం ఉంటుంది, అక్కడ ప్రీమియం నడుస్తుంది మార్కెట్స్కి, మన దేశంలో కూడా జరిగి తీరుతుంది. కాబట్టి జీడిపి కంటే మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఓ అడుగు ముందుండే ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అలా అది ఇప్పుడు మన ఇండియాలో కూడా జరుగుతుంది. ఏమీ గాభరపడాల్సిన అవసరం లేదు, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయని అనుకోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ స్టిల్ ఎ డిస్టెన్స్ టు గో. సో ఈ నేపథ్యంలో నిఫ్టీ ఎక్కడుంది, 1% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై ఉంది. సెన్సెక్స్ 1.5% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ ఆల్రెడీ ఎట్ లైఫ్ హై. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1% అవే. సో ఇది మనకు కనిపిస్తున్నది. నిఫ్టీ బ్యాంక్ 4% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. థీమ్స్ మాత్రం ఇవే కొనసాగుతున్నాయండి. మనం ఇన్ఫ్యాక్ట్ మొన్న వర్క్షాప్లో కూడా సండే రోజు ఇదే మాట్లాడుకున్నాం. నిన్న ఆ వర్క్షాప్లో మాట్లాడిన 2 థీమ్స్ పనిచేశాయి, డిఫెన్స్ రైల్వేస్, పిఎస్యుస్, 3 థీమ్స్ ఇన్ఫ్యాక్ట్. సో అండ్ ఎనర్జీ సెక్టర్, ఎనర్జీ సెక్టర్లో నిన్న హిటాచీ ఎనర్జీ రిజల్ట్స్ చూసాం. ఎబిటా ఆప్ 91% అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ వర్ ఎట్ 10.7%. ఇది హైయెస్ట్ సిన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 20. అంటే ఎనర్జీ కంపెనీస్లో ఎంత, నిన్న బిహెచ్ఎల్ నెంబర్ కూడా వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడదాం. సో హిటాచీ ఎనర్జీ ఎంత స్ట్రాంగ్ నెంబర్స్ అనౌన్స్ చేస్తుందో చూసాం. దానికి ముందు భారత్ బిజిలీ వంటి కంపెనీల రిజల్ట్స్ చూసాం. సో ఒక 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 రివల్యూషన్ అనేది ఎనర్జీ సెక్టర్లో చోటు చేసుకుంటోంది. ఆర్డర్ బ్యాక్లాగ్ ఫర్ హిటాచీ వాజ్ 7229 క్రోర్స్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 5536 క్రోర్స్ ఫ్రెష్ ఆర్డర్స్ వచ్చాయి. చిన్న ఈక్విటీ కూడా, కాబట్టి స్టాక్ ప్రైస్ కొంచెం హై వాల్యూ మనకు కనిపిస్తుంటుంది. హై వాల్యూ అంటే గుర్తొచ్చింది, హై వాల్యూడ్ స్టాక్ యూనివర్స్ ఒక ఈ గత ఏడాది కాలంలో 2.5 టైమ్స్ పెరిగిందండి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఇండియాలో ఎంత ఎపిటైట్ అనేది, ఎంత మార్కెట్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఈ కంపెనీల పట్ల. అంటే హై వాల్యూ కంపెనీస్ అంటే 50 PE అండ్ అబౌవ్, 100 PE కూడా చాలా కంపెనీలు మనం చూస్తున్నాం, 150 PE కూడా మనం చూస్తున్నాం. సో ఈ కంపెనీల సంఖ్య అంతకుముందు ఇయర్ 41 ఉంటే హై పిఈ ఉన్న కంపెనీలు, ఇప్పుడు 104 చేరింది. ఇది కూడా ఒక గమనించాల్సిన అంశం. అండ్ 9 కంపెనీస్ ఇప్పుడు 100 అండ్ అబౌవ్ PE ఉన్న కంపెనీస్ ఉన్నాయి ఈ 104లో కూడా. కాబట్టి ది షోస్, అంటే మన ఇండియన్ జీడిపి 6.5 to 7.5 పెరుగుతుంది అని అనుకుందాం. సో దీనికంటే కూడా ఎక్కువ ఉద్ధృతితో, ఎక్కువ వేగంగా మార్కెట్లో ఎర్నింగ్స్, అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి. అది మనం గమనించాల్సిన అంశం. ఎందుకంటే జీడిపిలో ఇంకా అదర్ పార్ట్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటుంది, సర్వీసెస్ పార్ట్ ఉంటుంది. కానీ కార్పొరేట్, అంటే సర్వీసెస్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఐటీనో, అటువంటి సర్వీసెస్ కాదు, చిన్న బయట ఉండే సే కార్ ట్రావెల్స్, ఒక టూరిజం, ఇటువంటివి కూడా సర్వీసెస్. కాబట్టి అవి కొంత డ్రాగ్ చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మిగతా అది కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ముఖ్యంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. సో ఇది మనం గమనించాల్సిన అంశం. ఇప్పుడు మనం 400+ NDA అని మాట్లాడుకునే మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి. కాబట్టి డెఫినెట్లీ మనం ఏం చేయాలి ఇటువంటి సమయంలో అనేది జాగ్రత్తగా. నిన్న మనం గమనించాం మెటల్స్ ఈజ్ గోయింగ్ టు బి 1 బిగ్ థీమ్. ఎందుకంటే మెటల్స్లో గ్లోబల్గా లోకల్ ఫ్యాక్టర్స్ కంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి. అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మార్కెట్స్లో ముందుగానే అమ్మేసుకున్నారు. సో వాళ్ళు రేపు వాళ్ళ పొజిషనింగ్ గత 12 ఇయర్స్లో ఎప్పుడు లేనంత పెసిమిస్టిక్గా ఉన్నారు. రేపు కనుక ఒకవేళ నిజంగానే ఈ 400 మార్క్కి దగ్గరగా వచ్చింది అనుకోండి NDA, డెఫినెట్లీ దే విల్ బీ బయర్స్. వాళ్ళు ఏం బై చేస్తారు ఎక్కువగా, వాళ్ళు FIS కొనుగోలు చేసే సెక్టర్స్ కానీ థీమ్స్ కానీ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, అలాగే డిఫెన్స్, వీటి మీద ఎక్కువగా FMCG, వీటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు. కాబట్టి FII డామినేటెడ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కొనుక్కొని కొంత స్పెక్యులేట్ చేయడం ఒక మార్గం. లేదండి, FIIలతో మనకు సంబంధం లేదు, ఇదంతా కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డామినేట్ చేసే మార్కెట్ కాబట్టి, వాళ్ళ మనీతోనే మార్కెట్ ముందుకెళ్తుంది కాబట్టి మేము అందులోనే ఉంటామంటే డెఫినెట్లీ PSUs, డిఫెన్స్ స్టాక్స్ లైక్ మన HALs, కోచింగ్ షిప్ యార్డ్స్ ఇటువంటివి, ప్లస్ రైల్వేస్ అండ్ ఫ్యూ కార్పొరేట్ నేమ్స్. ఏమిటి, నిన్న ఏం పెరిగాయి, మెటల్స్, డిఫెన్స్, రైల్వేస్, వీటితో పాటు అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగాయి. సో దిస్ అదానీ గ్రూప్ ఈజ్ వన్ కార్పొరేట్ ఎంటిటీ యాజ్ సచ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే అఫ్కోర్స్ ఇతర గ్రూప్స్లో మేబీ ఈసారి టాటాస్, వీళ్ళతో పాటు బిర్లాస్, అంటే ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీస్, అలాగే జిందాల్స్కి చెందిన గ్రూప్ కంపెనీస్, ఇవి కూడా
ఈసారి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిలో మనం పొజిషనింగ్ చేసుకోవటం అనేది ఒక మార్గం. వీటితో పాటు సన్ రైజ్ సెక్టర్స్ చాలా మనం గతంలో మొన్న ఈ మధ్య వరకు కూడా మన సండే కూడా మాట్లాడుకున్న సెక్టర్స్, వీటన్నిటిలోనూ అత్యద్భుతమైన అవకాశం కనిపిస్తుందండి. అండ్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎక్కడికి వెళ్ళాలనే కన్ఫ్యూజన్ మాత్రమే మనలో ఉంది అంతే. అండ్ మరొక స్టాక్ టు వాచ్ అండి, లారస్ ల్యాబ్స్. నిన్న డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది, 5.84 లాక్ షేర్స్ డెలివరీ బేస్డ్ బయింగ్ ఇందులో చూసాం. సంథింగ్ ఈజ్ బ్రూయింగ్, ఏమిటి అనేది మార్కెట్స్కి తెలుసు, మనకు తెలియదు. అండ్ బిహెచ్ఏఎల్ ఇందాక అనుకున్నట్లుగా ఆపరేషనల్ మిస్ కనిపిస్తుంది నెంబర్స్లో, కానీ మేనేజ్మెంట్ కామెంటరీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అసలు చెప్పనవసరం లేదు. చూద్దాం మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో బిహెచ్ఏఎల్ నెంబర్స్కి. ఎల్ఎస్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, చాలా పార్ట్స్ ఆఫ్ ది మార్కెట్ కనిపిస్తున్నాయి ఇప్పుడే అనుకున్నట్లుగా. మార్కెట్ క్యాప్ మన బిఎస్సి మార్కెట్ క్యాప్ $5 trillion చేరింది. ఏంటి, ఎలా నెక్స్ట్ 2-3 డేస్ ట్రేడింగ్ సెషన్స్ ఏ విధంగా జరుగుతాయి అనుకుంటున్నారు? మరీ ఎక్సెసివ్ ఎగ్జూబరెన్స్ అయితే ఉండదండి మార్కెట్లో, ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ ఈ పొలిటికల్ న్యూస్ ఫ్లో కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తున్నాం, అండ్ లెస్ దాన్ 10-12 డేస్ అని అనమాట ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా. కాబట్టి నేను అనుకోవటం మార్కెట్స్ ఓ కన్సాలిడేషన్ మోడ్లో ఉంటాయి. రీసెంట్లీ వచ్చిన గెయిన్స్ ఏవైతే కనుక 22,000 కింద అనమాట డిప్ అయినప్పుడు బై చేశారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్క్వీజ్ చేస్తున్నారు, ఎవరైతే కనుక అమ్మారో వాళ్ళని అనమాట షార్ట్ సెల్లర్స్ కూడా, అది క్లియర్లీ అర్థమవుతాం. కాబట్టి మార్కెట్స్ ఈ లెవెల్లో సస్టైన్ అవుతాయి అంటే 22,500 పై నిఫ్టీ ఉన్నంతసేపు సస్టైన్ అవుతాయి అని కూడా మనం ఆలోచించాలి. అండ్ రోజు న్యూస్ ఫ్లో అనేది అనమాట మార్కెట్ పైన మైల్డ్ ఇంపాక్ట్ ఉంటుంది, అది లెట్ ఇట్ బి గ్లోబల్ న్యూస్ కానీ ఇటు డొమెస్టిక్ న్యూస్ కానీ కూడా అనమాట. అయితే క్లియర్లీ గ్లోబల్ న్యూస్ నిన్న చూస్తే యుఎస్ మార్కెట్స్ రేంజ్ బౌండ్ ఉన్నా కూడా ఈల్డ్స్ తగ్గినాయి అహెడ్ ఆఫ్ యుఎస్ ఫెడ్ మినిట్స్ అనమాట. యుఎస్ ఫెడ్ మినిట్స్ లో ఎట్లా ఉంది కమెంటరీ అనేది కూడా కాస్త కీలకం అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ కమెంటరీని బట్టి ఇంతకాలం ఒక అనిశ్చిత ఏదైతే అక్కడ ఉందో అనమాట, ఎప్పుడు తగ్గటం మొదలవుతాయి వడ్డీ రేట్లు, ఎలక్షన్స్ ముందు అక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనమాట. కాబట్టి దాని ముందే స్టెప్స్ ఏ విధంగా ప్యానౌట్ అవుతాయి అనేది కూడా చూడాల్సి వస్తుంది. అయితే క్లియర్లీ మన దగ్గర మాత్రం మార్కెట్ లో అనమాట ఇండివిజువల్ సెక్టార్స్ ఏ విధంగా మార్కెట్ ని లీడ్ చేస్తున్నాయి అంటానికి నిన్న మెటల్స్ అనమాట. December 2022 తర్వాత బిగ్గెస్ట్ జంప్ మెటల్ ఇండెక్స్ ఇచ్చింది అన్న, దాదాపు 4.1%. ఇందా మీరు చెప్పినట్టు ఆల్ ది స్టాక్స్ లైక్ వేదాంత అవనండి, హిందుస్థాన్ జింక్ అవనండి, ఇలాంటి ఎన్నెన్న మార్నింగ్ మనం కమెంట్స్ లో చెప్పినప్పుడు హిందాల్కో అప్పటికి కూడా గ్యాప్ అప్ 2% గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇంకా బాగుంటుందన్న, అల్టిమేట్లీ 5% పైన పెరగటం చూసాం. అండ్ అదర్ స్టాక్స్ కోల్ ఇండియా, NMDC అన్ని కూడా పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. అండ్ ఓవరాల్ గా అలాంగ్ విత్ PSU స్టోరీని అనమాట నిన్న డెఫినెట్లీ మెటల్స్ మార్కెట్ ని లీడ్ చేసి అండ్ డెఫినెట్లీ మార్కెట్ కి స్టెబిలిటీ కూడా ఇస్తున్నాయి. ఇదివరకు ఏదైతే అనుకున్నామో సెల్ ఇన్ మే అండ్ గో అవుట్ అని చెప్పేసి అనమాట ఫర్ హాలిడే అనేది ఇప్పుడు పోయింది. ఈసారి సెల్ ఇన్ మే చేస్తే కూడా కొన్ని సెక్టార్స్ లో ప్రాఫిట్స్ మిస్ అయిపోయినట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ఓవరాల్ గా ఇవాళ 2024 లో టిల్ డే 22nd వరకు చూస్తే నిఫ్టీ 0.3% అని అనమాట నష్టపోయింది, అండ్ సెన్సెక్స్ 0.7 అని అనమాట మేలు నష్టపోయింది. అంటే అనదర్ నెక్స్ట్ 3-4 సెషన్స్ లో గెయిన్స్ వస్తే పాజిటివ్ గాను క్లోజ్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. ఇండివిజువల్ స్టాక్స్ ఆర్ సెలెక్టివ్లీ ఎక్స్ట్రీమ్లీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. వాటి రిజల్ట్స్ కూడా మనం చూస్తే లైక్ డెఫినెట్లీ జేకే టైర్ అవునండి, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా అనమాట ఏ విధంగా ఎక్సలెంట్ రిజల్ట్స్ చూపించినాయి మనం చూస్తే, అండ్ వాళ్ళకి రియాక్ట్ కూడా అవుతుంది. సరే కొద్ది డిసప్పాయింట్మెంట్స్ బిహెచ్ఏలో అనేది, ఆస్ట్రాలో అనేది అన్ని కూడా ఉన్నాయి, బట్ మేనేజ్మెంట్ కమెంటరీ అవి ఏ విధంగా ఉంటుంది అనేది కీలకం అవుతుంది అనమాట. మేనేజ్మెంట్ కమెంటరీని బట్టి స్టాక్ రియాక్షన్ కూడా ఉంటుంది, బట్ ఎక్స్ట్రీమ్ షార్ప్ ఫాల్ వస్తే బిహెచ్ఏ లాంటిది వీళ్ళు అగైన్ బికమ్ ఏ బై అనమాట. పిఏ ఇండస్ట్రీస్ మనం చెప్పాం కెమికల్స్ లో కాస్త చేంజెస్ వస్తున్నాయి, టర్న్ అరౌండ్ అయ్యేటట్టు కనిపిస్తుంది అని. అయితే క్లియర్లీ ప్రాఫిట్ కూడా నిన్న ఇండికేషన్ వచ్చింది అనమాట, దాదాపు 30% పైన ప్రాఫిట్ జంప్ అవటం కూడా మనం చూసాం. అదే విధంగా గల్ఫ్ ఆయిల్ లాంటి స్టాక్ కూడా ప్రాఫిట్ జంప్ అవటం చూసాం. వేరే కొన్ని రీసెంట్లీ రానపోయిన స్టాక్స్ మహారాష్ట్ర సీమ్లెస్ కానీ అండ్ తిలక్ నగర్ మనం కాషన్ చేస్తా కూడా ఉన్నాం కంటిన్యూస్ గా, బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయి ఈ జాగ్రత్త అని చెప్పి. వీక్ రిజల్ట్ ఇచ్చింది తిలక్ నగర్ కూడా, ఎందుకంటే దాదాపు 47% తగ్గిపోవటం కూడా చూసాం ప్రాఫిట్ అనమాట. మీరు చెప్పిన రేట్ గెయిన్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. అదే రేట్ గెయిన్ ఏమో ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చింది. డెఫినెట్లీ వాళ్ళు ఒక ఎక్విషన్ కూడా ప్లాన్ చేస్తున్నారండి, అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఎక్విషన్ విల్ టేక్ ద స్టాక్ ఆల్ ది వే టు న్యూ హైస్ అని చెప్పేసి కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు. అండ్ ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్ గా ఇండివిజువల్ స్టాక్ పెర్ఫార్మెన్స్ కాకుండా ఈవెన్ మనం ఇండిసీస్ లో కూడా చూస్తే నిఫ్టీలో
23,000 లో ఇప్పుడు బాగా కాల్ ఆప్షన్ ఇంట్రెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతాను కాబట్టి ఒకసారి 23,000 ఖచ్చితంగా టెస్ట్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ముంబైలో రూమర్స్ ఏంటంటే బిఫోర్ జూన్ 4 బై 23,000 కాల్ ఆప్షన్ అండ్ ఫర్గెట్ అని అంటున్నారు. ఎందుకంటే దానిపైన బ్రేక్అవుట్ ఉంటుంది, డీసెంట్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ మంత్ 23,000 కాల్ కొనమని కూడా. దిస్ ఈస్ నాట్ ఎ రికమెండేషన్ బట్ జనరల్ రూమర్ అంత స్ట్రాంగ్ గా కన్విక్షన్ తోటి ఉన్నారని చెప్పేసి అని చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక బాగా స్టేబుల్ అవుతుంది అనమాట. అరౌండ్ 48,000 దగ్గర బాగా కాల్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. కాబట్టి బ్రేక్అవుట్ వచ్చి ఎక్కడ దాకా వెళ్తుందా అనేది కేర్ఫుల్ గా చూడాలి. పుట్ కాల్ రేషియో కొంచెం తగ్గింది, నిన్న 1.15 అనమాట. పెద్దగా ఇండికేషన్ ఇవ్వట్లేదు అది డైరెక్షన్ కనమాట. బట్ డెఫినెట్లీ విక్స్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉందన్నమాట. ఇప్పుడు 21.81 కి వచ్చేసింది, విచ్ ఈస్ లిటరల్లీ ది హైయెస్ట్ సిన్స్ సెప్టెంబర్ 2022 అనమాట. డెఫినెట్లీ అందుకని చెప్పేసి కొంచెం కాషన్ అయితే విక్స్ పెరిగినప్పుడల్లా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటాము కూల్ ఇండియా, ఐఈఎక్స్, ఇటు మెట్రోపాలిస్, హెచ్ఏఎల్, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో పెరిగింది. అండ్ డెఫినెట్లీ డెలివరీ ట్రేడ్స్ లో ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు అపార్ట్ ఫ్రమ్ లారస్, అల్ట్రాటెక్, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ లివర్ లో కూడా డెలివరీ బయింగ్ అయింది. అయితే షార్ట్స్ ఎక్కడ పడుతున్నాయి, షార్ట్స్ డెవలప్ అవుతున్నాయి అనేది చూస్తే కనుక వీక్ రిజల్ట్ ఇచ్చిన ఆస్ట్రాలు, ఎంసీఎక్స్, అపోలో టైర్, పేజ్ ఇండస్ట్రీస్, క్యాన్ఫిన్ హోమ్స్ వాటిల్లో షార్ట్స్ కూడా డెవలప్ అయినాయి చూడాలన్నమాట. ఎఫ్ఎండో బ్యాన్ లిస్ట్ లో కొత్త యాడ్ కాకపోయినా కూడా అంటే ఒక నిన్న 2 యాడ్ అయినాయి, దట్ ఈస్ ఐఎక్స్, నాల్కో, పిఎన్బి కూడా యాడ్ అయినాయి అనమాట. డెఫినెట్లీ అదర్ అల్యూమినియం స్టాక్స్ తోటి నాల్కో యాడ్ అవ్వటం పెద్ద సర్ప్రైజ్ కాదు. అండ్ స్పెక్యులేషన్ పెరుగుతుంది ఐఎక్స్ అని నిన్న కూడా మనం చెప్పాం కాబట్టి అది కూడా పెరిగింది, ఇది బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళింది. పిఎన్బి డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ అనమాట. అమాంగ్ ది పిఎస్యూ బ్యాంక్ స్పేస్ పిఎన్బిలో పొజిషన్ బిల్డప్ చేసిన వాళ్ళు అన్వైండ్ చేయట్లేదు, అదొక్కటి గుర్తుంచుకోవాలన్నమాట. ఒక ఆపర్చునిటీ ఇవాళ హిందుస్థాన్ కాపర్ అండ్ సెయిల్ దొరకచ్చు, ఎందుకంటే రెండు బ్యాన్ లిస్ట్ లో నుంచి బయటకు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి స్పెక్యులేటివ్ బయింగ్ ఇంట్రెస్ట్ అట్లా ఉండొచ్చు బోత్ మెటల్ స్టాక్స్ కూడా. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో స్టే ఇన్వెస్టెడ్ అంటాను డెఫినెట్లీ అనమాట. పెద్దగా కంగారు పడాల్సింది లేదు. ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా కొత్త కొత్త ఏ విధంగా వాల్యూమ్స్ వస్తున్నాయి, జంప్స్ ఎట్లా ఇస్తున్నాయి అంటానికి హిందుస్థాన్ జింక్ ఎఫ్ఎండో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత స్పెక్టాక్యులర్ గా పెర్ఫామ్ చేసింది, సిల్వర్ ఎఫెక్ట్ అవనివ్వండి ఏదైనా సరే అనేది మనం చూసాం. అదేవిధంగా చిన్న స్టాక్స్ కొన్ని పొద్దార్ పిగ్మెంట్స్ అని చెప్పేసి లిటరల్లీ నిన్న దాదాపు 7 times హయ్యర్ వాల్యూమ్ వచ్చింది, వచ్చి దాదాపు 11-12% పెరిగింది. కొన్ని ఇది వరకు డెడ్ అయిపోయిన స్టాక్స్ అనుకున్నాయి లైక్ ఆల్ఫా జియో కానీ ఇట్లాంటివి అన్ని కూడా అనమాట, సుందరం బ్రేక్ లైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా షూ ఎనీవేర్ ఫ్రమ్ 5% to 13% జంప్ రావటం చూసాం మనం. అండ్ ఇండికేషన్ ఏంటంటే కనుక రిజల్ట్ బాగోకపోతే మాత్రం మార్కెట్స్ ఎంత బోయెన్సీ ఉన్నా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో అట్ని రివార్డ్ చేయవు అంటానికి సిమాక్ కన్సల్టెంట్స్ నిన్న మార్నింగ్ డౌన్ సర్క్యూట్ పడితే 10%, అది ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా డౌన్ సర్క్యూట్ ఉండటం కూడా మనం చూసాం. కొంచెం సేఫ్ గా జాగ్రత్తగా సెలెక్ట్ స్టాక్స్ మొమెంటం ఉన్నాయి లైక్ సుదర్శన్ కెమికల్స్ కానీ అలాంటి స్టాక్స్ అనమాట. నిన్న ఏదైతే మూవ్ వచ్చిందో, న్యూ హైస్ టచ్ అవుతున్నాయో, సస్టైన్ చేసుకునే ఉంటాయో వాటిలో ఇన్వెస్టెడ్ గా ఉంటే మాత్రం డెఫినెట్లీ రిటర్న్స్ వస్తాయి. ఏమి గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇండియన్ మార్కెట్ సాటానే స్లైట్ రోలర్ కోస్టర్ రైడ్ షార్ట్ టర్మ్ లో కానీ బట్ లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ వెరీ వెరీ బుల్లిష్ రైడ్ ఉంటుందని చెప్పేసి చెప్తాను. ఓకే, సో 5 phases ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయాయి మనకు, ఇక 2 phases మిగిలిన్నాయి. ఈ తరుణంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు దే ఆర్ స్ట్రాటజీస్ పొలిటికల్ పార్టీస్కి కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించే స్ట్రాటజీస్ అతను చెప్తున్నాడు. ఇప్పుడు బీజేపీ విల్ మేక్ ఏ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇంప్రూవింగ్ దేర్ ఎలక్టరల్ ట్యాలీ. రాహుల్ గాంధీస్ డెసిషన్ టు కంటెస్ట్ ఫ్రమ్ రాయ్బరేలీ డజంట్ మేక్ ఎనీ స్ట్రాటజిక్ సెన్స్ అంటే కొంచెం డిప్లొమాటిక్గా చెప్పారు, అసలు అర్థంపర్థం లేని చర్య ఇది అని కూడా ఆయన అనటం జరిగింది. సో ఇప్పుడు ఇటువంటి సమయంలో చివరి నిమిషంలో ఏదో ప్రెడిక్షన్స్ ఇచ్చి వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీసుకోరు కదా. సో దే హ్యావ్ ఏ స్ట్రాంగ్ సెన్స్ దట్ బీజేపీ విల్ గెట్ బెటర్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఓవరాల్ ఎన్డీఏ ట్యాలీ కూడా పెరుగుతుందని. ఎందుకు ఈ రాజకీయాలు మనకి, ఎందుకంటే మనకు మార్కెట్స్కి సంబంధం ఉంది కాబట్టి. జూన్ 4 వరకు ఈ మాటలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. పాలిటిక్స్ అండ్ మార్కెట్స్ ఆర్ ఇంటర్లింక్డ్ అండి, దాన్ని దీన్ని వేరు చేయలేం. డెఫినెట్లీ పొలిటికల్ ఈవెంట్స్ ప్రధానంగా ఎన్నికల లాంటివి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ ప్రభావం అనేది మార్కెట్స్ మీద ఉంటుంది కాబట్టి. అలాగే మరొక సెక్టర్ ఐటీని మనం చాలా విస్మరిస్తున్నాం,
బట్ ఐటీ స్టాక్స్ని కూడా మనం తప్పనిసరిగా ఈ వీక్ సమయంలో యాడ్ చేసుకుంటే గోయింగ్ ఫార్వర్డ్ 1 to 2 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇవాళ నిన్న కోఫోర్జ్ క్యూఐపి ఇష్యూ ప్రారంభమైంది 4531 పర్ షేర్, ఇక్కడ బాటమ్అవుట్ అయిందండి. కోఫోర్జ్ అక్విజిషన్ సంబంధించిన వార్త ఇదంతా కూడా డైజెస్ట్ అయిపోయింది, డిస్కౌంట్ అయిపోయింది. అలాగే మరొక సెక్టర్ గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్. గోల్డ్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నప్పుడు గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్కి మంచి తరుణం, ఎందుకంటే వాళ్ళ కొలేటరల్ ఏంటి, గోల్డ్. సో ఆ గోల్డ్ ప్రైస్ పెరిగితే వీళ్ళ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్, సింపుల్ లాజిక్. సో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ మణపురం, ముత్తూట్, ఇవి కూడా లైమ్లైట్లో ఉంటాయి. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఏంటి ఎలా చూస్తున్నారు ఇప్పుడున్న మార్కెట్ క్యూస్ని, మార్కెట్ డైరెక్షన్ ఫర్ ది నెక్స్ట్ 8 ట్రేడింగ్ సెషన్స్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? వసంత్ గారు, మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు పాలిటిక్స్ కూడా ట్రాక్ చేయాలని. ఇటువంటి టైంలో ఎస్పెషల్లీ ఇటువంటి పాలసీ మేకింగ్ డెసిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు, ఎలక్షన్స్ టైంలో నార్మల్గా ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్ మనం మార్కెట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే కనుక పాలిటిక్స్ ఫాలోస్ ఎకనామిక్స్ అనమాట. కానీ అంటే ఈ టైంలో ఏంటంటే ఎకనామిక్స్ విల్ ఫాలో పాలిటిక్స్ అనమాట ఇటువంటి టైంలో. సో అది కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తుండాలి. అందుకే మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉన్నట్టు చూడాలి వసంత్ గారు. కానీ వసంత్ గారు ఒకటి చూడాలి, సెకండ్ హాఫ్లో అయితే చాలా స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మార్కెట్లో ఎమర్జ్ అవుతుంది. మార్నింగ్ మార్కెట్స్ సబ్డ్యూడ్గా స్టార్ట్ అయినప్పటికీ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్ హాఫ్లో ఎమర్జ్ అవుతుంది. సో అందువల్ల ఇన్వెస్టర్స్ తొందరపడి ఏమైనా లాస్ బుకింగ్స్ కానీ ఇమ్మీడియట్గా ప్రాఫిట్ బుకింగ్స్ కానీ చేసుకోవాల్సిన లేదు. అట్ సపోజ్ సమ్ పాయింట్ క్యాపిటల్ తీసుకోవడం అనేది ఎప్పుడైనా మంచిదే. వసంత్ గారు, ఇప్పుడు చూస్తే కొంచెం కాంట్రా వ్యూలో వెళ్లాల్సిన అవసరం ఉంది వసంత్ గారు. ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్ ఇవన్నీ కనుక చూస్తే బాగా ర్యాలీ అయ్యాయి. ఓకే, ఫ్యూచర్ ఫ్లోస్ని అంటే ఏదైతే ఎర్నింగ్ ఫ్లోస్, నెక్స్ట్ 1 ఇయర్ ఎర్నింగ్ ఫ్లోస్ ఉన్నాయో వాటన్నిటిని డిస్కౌంట్ చేసుకుంది. ఏంటంటే మనీ ఫ్లో అనేది ఒకవైపుకే ఫ్లో అవుతుంది, లీడర్షిప్ రొటేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో అటువంటి లీడర్షిప్ రొటేషన్ చేంజ్ అయ్యే టైంలో ఇన్వెస్టర్స్ కొంచెం క్యాపిటల్ తీసుకోవడం మంచిదే. ఎందుకంటే మనం గత కొంతకాలంగా చెప్తున్నాం ఈ డిఫెన్స్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ ఈ టైంలో తీసుకోవడం మంచిదిగానే నేను చూస్తున్నాను వసంత్ గారు. నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఐటీ వైపు చూడండి అని. ఇన్వెస్టర్స్ కొంచెం హెసిటెంట్గా ఉన్నారు ఐటీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది రైట్ టైం కింద చూడాలి. ఐటీలోకి స్లోగా పొజిషన్స్ని బిల్డప్ చేసుకోవడం మంచిది. ఐటీలో కొంచెం దాని ఐటీ స్టాక్స్ని కోర్ పోర్ట్ఫోలియోలో పెట్టుకుని స్లోగా యాడ్ చేసుకోవడం మంచి టైం కిందే ప్రస్తుతం చూడాలి వసంత్ గారు. ఓకే, సో ఐటీ ఈజ్ వన్ సెక్టర్ టు గో. ఓకే, ఇక రాజేష్ పాల్వే గారి టెక్నికల్ కాల్స్ ఫర్ బోత్ ఇంట్రాడే అండ్ ఆల్సో పొజిషనల్గా కాల్స్ ట్రేడ్స్ బిల్డ్ చేసుకోవాలి వీటి ఆధారంగా. జేకేఐఎల్ టార్గెట్ 700 to 710, స్టాప్ లాస్ 638. అలాగే ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ ఈజ్ అరౌండ్ 660 ఆ సమీపంలో ఉంది. ఇండిగో పెయింట్స్ కొనమంటున్నారు. ఇండిగో పెయింట్స్ టార్గెట్ 1460, స్టాప్ లాస్ 1400, కరెంట్ ప్రైస్ 1420. అలాగే లూపిన్ కూడా కొనమంటున్నారు. ఇవాళ సన్ఫార్మా రిజల్ట్ ఉంది, కానీ ఆయన లూపిన్ ట్రేడింగ్ కాల్గా ఇస్తున్నారు. టార్గెట్ 1730, స్టాప్ లాస్ 1650 అండ్ 1684 ఈజ్ ది కరెంట్ ప్రైస్. సో మూడు ట్రేడింగ్ కాల్స్, జేకేఐఎల్, ఇండిగో పెయింట్స్, లూపిన్, మూడు కూడా బై కాల్సే. చూద్దాం ఏ విధంగా ఇవి ఫలితాలను ఇస్తాయో ఇవాళ ట్రేడింగ్లో. ఓకే, ఇక మార్కెట్స్ ప్రీ ఓపెన్ కనిపిస్తోంది స్క్రీన్ మీద. 22,598 పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. చూద్దాం మరికొద్దిసేపట్లో ప్రీ ఓపెన్ ట్రేడ్ క్లోజ్ అయ్యే సమయానికి ఎలా ఉంటుందనే వేచి చూడాల్సిన. సో ప్రీ ఓపెన్ ట్రేడ్లో 74 పాయింట్ల లాభంతో మనకు నిఫ్టీ ఈ సమయంలో కనిపిస్తుంది, 22,576. బ్యాంక్ నిఫ్టీ మాత్రం యాజ్ యూజువల్ వీక్నెస్ ప్రదర్శిస్తుంది. బట్ మోర్ దాన్ దీస్, ఇండివిజువల్ కౌంటర్స్ ఏవి ఈరోజు మనకు లైమ్లైట్లో ఉంటాయి, ముఖ్యంగా రిజల్ట్ రియాక్షన్స్, స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చినవి, వీక్ రిజల్ట్స్ ఇచ్చినవి, వీటి మీద ఎక్కువగా మార్కెట్లో ఫోకస్ ఉంటుంది. స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చిన వాటిల్లో ఇందాక అనుకున్నా హిటాచీ ఎనర్జీ, జీఈటిఎన్డి, అలాగే జేకే టైర్స్, అపోలో మైక్రో, మెట్రోపాలిస్, గల్ఫ్ ఆయిల్, యాక్షన్ కన్స్ట్రక్షన్, మహారాష్ట్ర సీమ్లెస్ వీక్ నెంబర్స్ ఇచ్చింది, రేట్ గెయిన్ మంచి నెంబర్స్, అలాగే బిహెచ్ఏఎల్ స్టాక్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టాక్.
రిజల్ట్ వీక్గా ఉంది, మేనేజ్మెంట్ కామెంటరీ స్ట్రాంగ్గా ఉంది, ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. ఈ మార్కెట్స్ మనకు ఓపెన్ అయ్యేలోగా కొన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. ముందుగా ఒక కాలర్ని పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. వసంత్ గారు నమస్తే, అడగండి. సభ్యులందరికీ నమస్కారం. నా దగ్గర భారత్ సీడ్స్ ఆటో అన్సరీ, భారత్ సీడ్స్ ఒక 100 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఇంకొకటి ప్రతి ఇండస్ట్రీస్ 300 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ ఇవ్వమంటారా, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఓకే, భారత్ సీడ్స్ పరిస్థితి కుటుంబరావు గారు 200 లెవెల్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఆయన కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సింది. వీళ్ళు మారుతికి సీట్స్ సప్లై చేస్తారు వసతి గారు, కానీ ఏంటంటే రెవెన్యూస్ కొంచెం స్లగ్గిష్గా ఉన్నాయి లాస్ట్ 2 quarters. కొంచెం ఈ రేంజ్ నుంచి కనుక రెవెన్యూస్ కనుక పెరిగితే, కొత్త ప్లాంట్ ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ అయింది ఎరెక్షన్, కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే వసంత్ గారు ఉండొచ్చు, లేకపోతే ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను వసంత్ గారు. ఓకే, భారత్ సీడ్స్ ర్యాలీస్లో ఎగ్జిట్ కావచ్చు. కుటుంబరావు, ఇథనాల్ థీమ్ ఏమైనా పుంజుకొని ప్రైస్ పెరిగే ఛాన్స్ కనిపిస్తుందా? అంటే ఒక్కటండి, రీసెంట్ రిపోర్ట్ కూడా మనం చూసాం, చాలా వరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎథనాల్ కొంటలేదు, కాస్త డిలే చేశారు. దాంతో అనమాట చాలా మంది దగ్గర ఇన్వెంటరీ కూడా పెరిగింది అని చెప్పేసి, మేబీ ఎలక్షన్ తర్వాత కొత్త గవర్నమెంట్ ఫామ్ అవటమే అగ్రెసివ్ గా వీళ్ళకి కాస్టన్ చేస్తే ఆయిల్ కంపెనీస్ కి ఎథనాల్ లిఫ్ట్ చేయండి, ఏదైతే కనుక మిక్స్ చేయాలో అదని చెప్పేసి ఆర్డర్స్ అంటే ఇష్యూ చేస్తే అప్పుడే కాస్త బెటర్ గా సినారియో. ఇది ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ వీక్ గా ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ పాలసీ డెసిషన్ కాబట్టి మిక్సింగ్ ఆఫ్ ఎథనాల్ విత్ రెగ్యులర్ ఆయిల్స్ అనమాట నేను అనుకుంటాం బెటర్ గానే పెర్ఫామ్ చేస్తాం. కొంచెం పేషెన్స్ కావాలి, అట్లీస్ట్ ఎలక్షన్స్ అయ్యే వరకు హోల్డ్ అంట. పేషెన్స్ కావాలి ప్రాజ్ ఇండస్ట్రీస్లో. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, నమస్కారం. నమస్తే అండి, అడగండి. సార్, వీరారెడ్డి సార్ నా పేరు. సార్, నా ఇప్పుడు కెనరా బ్యాంక్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా సార్? కుటుంబరావు గారిని చెప్పండి. బిహెచ్ఎల్ కూడా కొనుక్కోవచ్చా ఈ రేట్లో? కొంచెం ఒకసారి చెప్పండి సార్ మీరు. కెనరా బ్యాంక్, బిహెచ్ఎల్ కొందాం అనుకుంటున్నారు? అవును సార్. కుటుంబరావు కొనొచ్చా ఈ రెండు ఈ ప్రైస్ పాయింట్స్ దగ్గర? కెనరా కొనొచ్చండి, కాస్త ప్రైస్ పాయింట్ అనమాట ఈ బ్రాంచెస్ కొనాలి. ఎందుకంటే చూసాం స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత కొంచెం వాలటిలిటీ కూడా జంప్ అయింది స్టాక్ లో, బట్ ఇట్ ఈస్ బికమింగ్ అగైన్ అట్రాక్టివ్ అనమాట. కాబట్టి 110 అండ్ బిలో వచ్చినప్పుడల్లా కూడా డెఫినెట్లీ బై చేయొచ్చు. బిహెచ్ఎల్ ఒక షార్ట్ టర్మ్ పీక్ ఫామ్ అయిందా అనిపిస్తుంది, 320 దగ్గర అనమాట. అండ్ మోర్ ఓవర్ నిన్న రిజల్ట్ కాస్త డిసప్పాయింట్ చేసింది, కాబట్టి ఒకసారి 270-280 డిప్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఆ లెవెల్స్ లో కొంటే కాస్త సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. బిహెచ్ఎల్ ఒకటి చూడాలి, ఇట్స్ నాట్ ఎ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, ఎసెట్ రిచ్ కంపెనీ, బట్ హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉన్న పిఎస్యు కంపెనీ అనమాట. ఎక్స్పెక్టెడ్ టు డూ వెరీ వెల్ అండ్ యూజర్ ఇండస్ట్రీ, ఎనర్జీ ఇండస్ట్రీ, ఇది పవర్ ఇండస్ట్రీ అనమాట. అందుకని ఇట్ సమ్ పాయింట్ టర్న్ అరౌండ్ అవుతుందని హోప్స్. బై ఓన్లీ క్లోజర్ టు 280 ఫర్ సేఫ్టీ అంటాం. పవర్ ఇండస్ట్రీ నుంచి ఈ కంపెనీకి ఉన్న ఆర్డర్ బుక్లో 70% పవర్ ఇండస్ట్రీ నుంచి ఉంది, మిగతాది ఇతర ఇండస్ట్రీస్. ఇప్పుడు డిఫెన్స్లో కూడా ట్రాన్స్పోర్టేషన్, డిఫెన్స్, ట్రాన్స్మిషన్, వీటిలో కూడా కంపెనీ అగ్రెసివ్గా ముందుకు వెళుతోంది. కాకపోతే ఫ్యూచరిస్టిక్గానే అంతా చూడాల్సిందే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, అడగండి. హలో, ఓకే. పవర్ టీమ్ అలాగే ఏమండి సరే అర్థం కాలేదు, మీరు అడిగిన రెండు స్టాక్స్ కూడా మీ వాయిస్ అంతా కట్ అయిపోతుంది. సరిగా లేదు, మీ ఆడియో సరిగా లేకపోవడంతో మనం కాల్ తీసుకోలేకపోతున్నాం. ఓకే, ఎనీవే, రామ్జీ మెయిల్ పంపించారు. ఆయన దగ్గర కొచ్చిన్ షిప్ యార్డ్ ఉన్నాయి 645 రూపాయలు, టాటా పవర్ ఉన్నాయి 115 రూపాయలు. క్రాంతి గారు, ఈ రెండు ఏంటి, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? వసంత్ గారు, కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే చాలా వర్టికల్ మూమెంట్స్ వస్తున్నాయి వసంత్ గారు, బాగా అంటే బయింగ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎమర్జ్ అవుతుంది. ఆయన 600 ఎంటర్ అయ్యారు కాబట్టి చక్కగా క్యాపిటల్ తీసుకోవడం మంచిది వసంత్ గారు, ఎందుకంటే ఆర్డర్ బుక్స్ ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ ఏంటంటే ఏదన్నా ఎగ్జిక్యూషన్ డిలేస్ ఏమన్నా కాజ్ అయితే వసంత్ గారు మళ్ళీ ఏ రకంగా వెళ్ళినాయో ఆ రకంగానే లాంగ్ కన్సల్టేషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రాఫిట్ బుకింగ్, ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ కాకుండా క్యాపిటల్ తీసుకోవడం మంచిదే వసంత్ గారు. టాటా పవర్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. హోల్డ్ చేయొచ్చు, కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ టాటా పవర్ రెండు కూడా. అలాగే మీరు వర్క్షాప్ చాలా బాగా జరిగింది, నేను వెల్త్ క్రియేషన్ చేసుకోగలను కాన్ఫిడెన్స్, 69 వయసులో కూడా ఇచ్చారు. మీకు 69 అక్కడ నేను చూశాను మిమ్మల్ని, నాకు గుర్తు మీ
ముఖం మీ ఆకారం కూడా 69 లాగా లేరు అసలు ఎంతమాత్రం. ఓ 10 ఏళ్ళు చిన్నగా కనిపిస్తున్నారు. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, మార్కెట్లో ఏ వయసులో అయినా సరే వెల్త్ క్రియేట్ చేసుకునే సదుపాయం ఉంది. కాబట్టి డోంట్ వరీ అండి, వయసుని గురించి మర్చిపోండి అసలు. తర్వాత నాగప్రసాద్, ఓకే నాగప్రసాద్ రాశారు. రాఘవరావు, సైంట్ ఉన్నాయట 1960 రూపాయల దగ్గర, లాంగ్ టర్మ్ కోసం కొన్నారు, ప్రస్తుతం మైనస్లో ఉంది, ఏం చేయొచ్చు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా కుటుంబ గారు? సైంట్ సైంట్ ఇమీడియట్ గా ఎడిషన్ అయితే చేయొద్దు అంటానండి, ఎందుకంటే రిజల్ట్స్ ముందు అనమాట ఒక పీక్ ఫామ్ అయింది అనమాట స్టాక్ అనమాట. ఆ పీక్ దగ్గర నుంచి ఇప్పుడు కరెక్ట్ కూడా అవుతుంది. యాక్చువల్ గా చార్ట్ చూస్తే లోవర్ టాప్ లోవర్ బాటమ్ వస్తుంది కంటిన్యూస్ గా, కాబట్టి ఒక జంప్ అంటుంది అనమాట స్టాక్. మనం చూస్తే కూడా 1900 ఆ లెవెల్స్ దాటితేనే మళ్ళీ ఫ్రెష్ ర్యాలీ వచ్చే సూచనలు కనిపిస్తాయి. టిల్ దెన్ హోల్డ్ అంటాను, అమ్మాల్సిన అవసరం అయితే లేదు, సఫిషియంట్ కరెక్షన్ అయిపోయింది. ఫ్రమ్ జనవరి ఆన్వర్డ్స్ చూస్తే బాటమ్ కూడా దగ్గరలో కనిపిస్తుంది, 1650-1700 మధ్యలో హోల్డ్ అంటాను. అంతేగాని ఫ్రెష్ బయింగ్ అప్పుడే అవుతుంది, 1900 దాటితే మొమెంటం వచ్చినప్పుడు కొన్నాను. అపారావు వైజాగ్ నుంచి, అవాంటెల్ కొన్నారు 120 రూపాయల్లో, ఎస్జేవిఎన్ 150% ప్రాఫిట్లో ఉన్నారు. క్రాంతి గారు, ఎస్జేవిఎన్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇక్కడ నిన్న చాలా రోజుల తర్వాత ఒక మంచి అప్ మూవ్ చూసాం. వసంత్ గారు, కొంచెం క్యాపిటల్ తీసుకోవటంలో తప్పేం లేదు వసంత్ గారు ఈ స్టాక్స్ అన్నింటిలో, ఎందుకంటే స్టాక్స్ అన్ని గత కొంతకాలంగా వర్టికల్ గా మూవ్ అయ్యి లాస్ట్ అంటే ఇది చాలా కన్సాలిడేట్ అయింది, చాలా కన్సాలిడేట్ అయ్యి ఆల్మోస్ట్ 6 మంత్స్ కన్సాలిడేట్ అయ్యి, ఓకే అందువలన కొద్దిగా టెక్నికల్స్ చూసి చెప్తే బెటర్. ఎనీవే మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 28-30 పాయింట్ల లాభం కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది మిడ్ క్యాప్ ఇండెక్స్. 52,300 వచ్చేసింది మిడ్ క్యాప్ ఇండెక్స్, సో ఎనదర్ ఆల్ టైమ్ హై ఫర్ మిడ్ క్యాప్ ఇండెక్స్. అడ్వాన్సెస్ 1572-333 డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. టాప్ గెయినర్ హిటాచీ ఎనర్జీ, అనుకున్నట్లే రిజల్ట్స్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 7% పెరిగింది. హిందుస్థాన్ జింక్ మరొక 8% పెరిగింది, 800 రూపీస్ ఈజ్ హిందుస్థాన్ జింక్ నౌ. మై గాడ్, ఒక మెటల్ కంపెనీ ఈ విధంగా పెరగటం చాలా కాలం తర్వాత, మనం ఎప్పుడో 2003 అండి, కరెక్ట్. మెటల్ కంపెనీలు మనం బాగా తిట్టుకుంటాం, అఫ్కోర్స్ వాటి సైకిల్స్లో అవి పార్టిసిపేట్ చేస్తాయి, మిగతా డల్ సైకిల్లో చంపేస్తాయి మన క్యాపిటల్ని. సో ఇది ఇప్పుడు ఒక సూపర్ సైకిల్ నడుస్తుంది కమాడిటీస్కి. హిందుస్థాన్ జింక్ ఈజ్ 800 రూపీస్. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ 5% అప్. అపోలో టైర్స్, లక్ష్మీ ఆర్గానిక్స్ చాలా కాలం తర్వాత పెరుగుతోంది స్టాక్. యాక్షన్ కన్స్ట్రక్షన్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 5% అప్. త్రివేణి టర్బైన్స్, గ్రాన్యూల్స్, యాప్టస్ వాల్యూ, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, ఫినిక్స్ మిల్స్, కోఫోర్జ్. కోఫోర్జ్ క్యూఏపీ ఇష్యూ నడుస్తుంది ప్రస్తుతం మార్కెట్లో. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రైల్టెల్, ఎవెన్యూ సూపర్ మార్ట్స్, సోలార్ ఇండస్ట్రీస్, థర్మాక్స్, ఎన్హెచ్పిసి ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఒక కాలర్ అడిగిన ఎస్జేవిఎన్ ఏ విధంగా ఉంది చూద్దాం. ఓకే, లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి జిఎస్ఎఫ్సి, బిహెచ్ఏఎల్. బిహెచ్ఏఎల్ రిజల్ట్ రియాక్షన్ ఈజ్ నెగటివ్, 5% డౌన్. మహారాష్ట్ర సీమ్లెస్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఏథర్ ఇండస్ట్రీస్, గ్లోబల్ హెల్త్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, కుటుంబరావు ఏదైనా ఒక కాల్ ఇస్తారా? అంటే పర్టికులర్ గా ఏది కనపట్లేదండి యాక్చువల్ గా, ఎందుకంటే రిజల్ట్ రియాక్షన్ ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ చేస్తుంది. అయితే ఒక్క స్లైట్ గా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేస్తాయి అన్నట్టు కనిపిస్తుంది ఓపెనింగ్ లో అనమాట. ఈవెన్ ఎఫ్ఎండో స్టాక్స్ లో, నెఫ్టీ స్టాక్స్ లో బోత్ డాక్టర్ రెడ్డి, దివీస్ వీటిలో అనమాట కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. లారస్ డెఫినెట్లీ కొనొచ్చు అని చెప్పేసి అంటున్నారండి, ఎందుకంటే వర్స్ట్ అయిపోయిందని చెప్పేసి లాస్ట్ 1 మంత్ నుంచి కూడా నేను చెప్తున్నాను వర్స్ట్ అయిపోయింది స్టాక్ లో. డెఫినెట్లీ ఇక్కడ నుంచి అక్యూములేట్ చేస్తే డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. అయితే రీసెంట్లీ పెరిగిన కొన్ని స్టాక్స్ లో కొంచెం సెల్లింగ్ కూడా కాస్త కనిపిస్తుంది అండి వాళ్ళ మార్నింగ్ అనమాట. దట్ ఈస్ ఏబిఎఫ్ఆర్ఎల్, అశోక్ లేలాండ్ ఇలాంటి స్టాక్స్ లో అనమాట. ఈవెన్ ఐఈఎక్స్ కూడా లాస్ట్ 2 డేస్ ర్యాలీ తర్వాత కొంచెం టైర్డ్నెస్ కనిపిస్తుంది. మేబీ ఎవరన్నా షార్ట్ అటెంప్ట్, ఇది లాంగ్ అటెంప్ట్ చేస్తాను అంటే కనుక అపోలో టైర్ బ్లాక్ డీల్ తర్వాత కూడా 5% పెరిగింది వాళ్ళ, కాబట్టి మేబీ డిస్టెంట్ గా ఉంటుంది స్టాప్ లాస్. బిలో 500 స్టాప్ లాస్ పెట్టుకున్నా అనమాట అపోలో టైర్ కొంటే ఇక్కడ నుంచి కూడా రిటర్న్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ వన్ సర్ప్రైజ్, ఇందాక నేను చెప్పినట్టే అనమాట ఫార్మాలో గ్రాన్యూల్స్ ఇస్ మేకింగ్ ఎ బిగ్ మూవ్, నిన్న చేసింది ఇవాళ కూడా అనమాట మార్నింగ్ 3% పెరిగింది. మేబీ గ్రాన్యూల్స్ ఒకసారి
460-470 లెవెల్స్ కెళ్ళే సూచనలు కనిపిస్తుంది కాబట్టి ఎఫ్ఎండ్ఓ లో గ్రాన్యూల్స్ కలిపి అక్యుములేటెడ్ అని అంటుంది. ఇండివిజువల్ స్టాక్స్ లో అయితే మాత్రం ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఉన్నాయండి, ఎందుకంటే జేకే టైర్స్ రిజల్ట్ బాగుంది కాబట్టి పెరిగింది. అండ్ కొన్ని సర్ప్రైజింగ్ చిన్న స్టాక్స్ అనమాట స్పెక్యులేటివ్ గా అనుకున్నాయి, మోరేపెనో ఇలాంటి వాటిలో వాల్యూమ్స్ వస్తున్నాయి కాబట్టి కాస్త స్పెక్యులేటివ్ ఇంట్రెస్ట్ మళ్ళా తిరిగి వస్తుందా చిన్న స్టాక్స్ లో అనేది కొంచెం అయితే కన్సర్న్ ఉంది, అది కేర్ఫుల్ గా చూడమంటాను. బట్ సెలెక్ట్ స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ క్యాష్ గ్రూప్ లో కూడా ఇంకా ఆపర్చునిటీ ఇస్తున్నాయి. లైక్ నన్ను అడిగితే కనుక మంగళం డ్రగ్స్ అనమాట, బట్ ఆల్రెడీ స్టాక్ జంప్ అయిపోయింది ఇవాళ 15% తగ్గినప్పుడు అనమాట ఇట్ కెన్ బి పర్చేస్డ్ అని చెప్పేసి అని అంటాను. జేకే టైర్ కూడా తగ్గినప్పుడు డెఫినెట్లీ కొనమంటాను 420-415 అట్లా వస్తే, ఎందుకంటే ఇప్పుడున్న రిజల్ట్ కి స్టాక్ ఈస్ వర్త్ అట్లీస్ట్ 540-550. అండ్ మనం చూస్తున్నాం బాగా ఎక్కువ అక్యుములేట్ అయితే వీక్నెస్ ఎట్లా వస్తుందని ఆజాద్ ఇంజనీరింగ్ స్పెక్టాక్యులర్ గా గెయిన్ అయిన స్టాక్ అనమాట, కొంచెం మోడెస్ట్ గా రిజల్ట్ వచ్చింది అనేప్పటికీ వాళ్ళ 5% తగ్గటం చూసాం కాబట్టి ఆల్రెడీ కొన్నాళ్ళు ఎవరన్నా ఉంటే పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం కూడా అడ్వైజబుల్ అంటాను. ఒక కొత్త పిఎస్యు స్టాక్ తెర మీదకి వచ్చిందండి, వాల్యూమ్ అవుతుంది, మేబీ ఇన్ నెక్స్ట్ 2 మంత్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నామో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ఇవాళ రేపు ఎదుగుతున్నారు అనమాట ఆపరేటర్స్ కానీ పెద్ద ప్లేయర్లు కూడా, ఏ పిఎస్యు పెరగలేదు ప్రాఫిటబుల్ పిఎస్యు అని చెప్పేసాను, మేబీ నెక్స్ట్ ఆన్ బోర్డు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కనిపిస్తాం. ఓకే, మరొక స్టాక్ కూల్ గా స్లోగా పెరుగుతుంది ఎన్సీసీ కూడా 289 ఈ సమయంలో కనిపిస్తుంది, రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ రావడం చూసాం ఎన్సీసీలో. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. శ్రీకాకుళం నుంచి గోవిందరావు, ఆర్వీఎన్ఎల్ ఉన్నాయట 160 షేర్లు 230 రూపాయలు, 45% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? నిన్న స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది వసంత్ గారు, రైల్వే స్టాక్స్ అన్నింటిలో హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు ఈ స్టాక్ను. మనం మళ్ళీ మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఉంది, దాంట్లో మళ్ళీ అగైన్ రైల్వేకి మళ్ళీ మంచి ఫోకస్ వస్తుంది, హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు లాంగ్ టర్మ్ పొజిషన్ అయితే కనుక. షార్ట్ టర్మ్ అయితే కొంచెం పెరిగినప్పుడల్లా కొంచెం ప్రాఫిట్ ట్రిమ్ చేయడం కూడా ఒక వే ఆఫ్ డూయింగ్ వసంత్ గారు. ఆర్వీఎన్ఎల్ హోల్డ్ చేయండి, రైల్వేస్ ఈజ్ ఎ బిగ్ థీమ్, బిగ్ థీమ్. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా అగ్రెసివ్గా వాళ్ళ ప్లాన్స్ని ముందుకు తీసుకెళ్తారు, బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్, ఇలా రకరకాల రూపంలో. తర్వాత కాఫీ డే 66 రూపాయలు ఉన్నాయి, 7000 షేర్లు. అశోక్ అడుగుతున్నారు, కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయి కనుక ఇక్కడ స్టాక్ ప్రైస్ ఏమన్నా తగ్గే అవకాశం, ఇంకా తగ్గే అవకాశం ఉందా? కుటుంబరావు, ఎలక్షన్స్ అయిపోయినాయి కానీ రిజల్ట్స్ రాలేదు కదండి, రిజల్ట్స్ తర్వాత ఆలోచించారు, తొందర ఏమి లేదనమాట, గోల్ చేయమంటాను, ఏం కంగారు లేదు, హోల్డ్ చేయండి. ఏదన్నా మళ్ళీ బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి డికే శివకుమార్ గారికి ఏమైనా ఇబ్బందులు రాకపోతే కంపెనీ బాగుంటుంది. ఆయన బీజేపీకి వెళ్తారని టాక్ ఉందండి, అది చూడండి, ఆయన బీజేపీకి వెళ్తే ఇబ్బంది లేదు అసలు, కంపెనీ కాఫీ డేకి ఇక పట్టపగ్గాలు ఉండవు. ఓకే, గుడ్ గుడ్, సో ఆన్ దట్ హ్యాపీ నోట్, చీర్ఫుల్ నోట్ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇక మిగతా మెయిల్స్ను పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.